డి3 న్యూస్కు స్వాగతం. అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీలో భాగస్వామి అయిన అఖిల భారత రైతు వ్యవసాయ కూలీ సంఘం ఆధ్వర్యంలో నిన్నటి రోజున ఆలూరులోని అంబేద్కర్ కూడలినందు అఖిల భారత గ్రామీణ బంద్ని నిర్వహించి అనంతరం ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేశారు. ఈరోజు పచ్చారపల్లి గ్రామంలోని రైతులతో సమావేశం అయి వారితో చర్చించి అనంతరం విలేకరుల సమావేశంలో ఏఐకేకేఎంఎస్ అఖిల భారత కార్యవర్గ సభ్యులు బిఎస్ అమర్నాథ్ రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నుండి వి హరీష్ కుమార్, పచ్చారపల్లి గ్రామం నుండి జనార్దన్, ఒన్నూరు స్వామి, సుధాకర్, రంగన్న తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వం ఉన్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇటీవల లోక్సభలోను రాజ్యసభలోను 3 ప్రధానమైనటువంటి బిల్లులను రైతులకు సంబంధించి వ్యవసాయ రంగానికి సంబంధించిన తీవ్రమైనటువంటి ప్రభావం కలిగించేటువంటి బిల్లులను ప్రవేశపెట్టి పాస్ చేయించింది. అది తొందరలోనే రాష్ట్రపతి సంతకమైనట్టయితే అవి చట్టాలుగా మారుతున్నాయి. అయితే ఈ చట్టాలన్నీ కూడా రైతులకు, దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు అది వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసేదిగాను, మొత్తం వ్యవసాయ రంగంలో బడా పెట్టుబడిదారులు, బడా వ్యాపారులు, కార్పొరేట్ సంస్థలు, బహుళజాతి సంస్థలు ఇవన్నీ కూడా వ్యవసాయ రంగంలో ప్రవేశ పెట్టేదానికి చేసినటువంటి ప్రయత్నమే ఇది. ఇది భారతదేశంలో రైతులకి, రైతు కూలీలకి, గ్రామీణ పేదలందరి జీవితాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ బిల్లులను వెంటనే ఉపసంహరించాలని, వీటిని రాష్ట్రపతి సంతకం చేయకూడదని నిన్నటి రోజే దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్ను, అఖిల భారత గ్రామీణ బంద్ను నిర్వహించడం జరిగింది. ఇది ఏఐకేసీసీ ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో 262 సంఘాల, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఇది జరిగింది. ఇందులో భాగంగా ఏఐకేకేఎంఎస్ ఆల్ ఇండియా కిసాన్ ఖేత్ మజ్దూర్ సంఘటన కూడా ప్రముఖ భాగస్వామిగా పాల్గొనింది. ఇందులో ముఖ్యంగా మొత్తం రైతులకు సంబంధించినటువంటి వ్యాపారం ఎక్కడైనా చేసుకోవచ్చని, రైతులకు ఇంతవరకు తాము నిత్యావసర సరుకులుగా ఉన్న వాటిని నిల్వ చేసుకునేటువంటి దాని మీద ఉన్నటువంటి ఆంక్షలను కూడా తొలగించి వేయడం అనేది జరిగింది. ఈ విధంగా తొలగించి వేయడం వలన భవిష్యత్తులో రైతుల యొక్క జీవితాలు దెబ్బతింటాయి, రైతులకు సరైనటువంటి గిట్టుబాటు ధరలు అందవు, ఇంకొక వైపు సాధారణ ప్రజలకు కూడా ఈ నిత్యావసర సరుకులకు సంబంధించినటువంటి మంచి ధరలు అందుబాటులో లేకుండా సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంది. కాబట్టి ఇది మొత్తం ఈ నిత్యావసర సరుకుల చట్టం అనేది సవరించడం అనేది కూడా రైతులకు, ప్రజలకు వ్యతిరేకమైనటువంటిది. దాంతోపాటు రైతులు ఎక్కడైనా కూడా, దేశంలో ఎక్కడైనా కూడా వ్యాపారం చేసుకోవచ్చు, ఎక్కడైనా మార్కెట్ చేసుకోవచ్చు అనేదంతా కూడా పెద్ద కూటకము. దానివల్ల రైతులకు ఏమాత్రం ప్రయోజనం లేదు. దీనివల్ల కార్పొరేట్ సంస్థలే లాభపడతాయి, బహుళజాతి సంస్థలే లాభపడతాయి. దాంతోపాటు ఇప్పుడు కార్పొరేట్ వ్యవసాయాన్ని, అంటే ఇది అంటే కాంట్రాక్ట్ వ్యవసాయం అనేది కూడా పెడుతున్నారు. రైతులు ముందుగానే కార్పొరేట్ సంస్థలతో కానీ, వ్యాపార సంస్థలతో కానీ ముందే కాంట్రాక్ట్ కుదుర్చుకొని దానికి వాళ్ళ కాంట్రాక్ట్కు అనుగుణంగా వ్యవసాయం చేసేటువంటి పద్ధతులు రాబోతున్నాయి. కానీ మన దేశంలో 86% పేద రైతులు ఉన్నటువంటి ఈ దేశంలో ఏ విధంగా కార్పొరేట్ సంస్థలతో సాధారణ రైతులు ఒప్పందాలు కుదుర్చుకొని వాళ్ళు మంచి ధరను పొందడానికి అవకాశం ఉంది? అంతేకాదు, వాళ్ళు ఏ రకమైన మందులు వాడమంటారు, ఏ రకమైన విత్తనాలు, దాని భూసారం ఏ విధంగా దెబ్బతింటుంది, భూగర్భ జలాలు ఏ విధంగా దెబ్బతింటాయి అనే దాంతో నిమిత్తం లేకుండా వాళ్ళు కాంట్రాక్ట్ వ్యవసాయం అనేది వచ్చినట్టయితే రైతుల యొక్క ప్రయోజనాలు దెబ్బతింటాయి. మొత్తం మీద కార్పొరేట్ సంస్థలు మరియు బహుళజాతి సంస్థలు ఉపయోగపడేదానికి చేసేటువంటి ఈ బిల్లులు మొత్తం ఉపసంహరించాలని కోరుతున్నాం. దాంతోపాటు ఇప్పుడు ఈ విద్యుచ్చక్తి బిల్లు, విద్యుచ్చక్తికి సంబంధించి కూడా కొత్త బిల్లులు తీసుకురావాలనుకుంటున్నారు. దానికి అనుగుణంగా ముందే ఏర్పాట్ల కొరకు అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాల మీద తీవ్రంగా ఒత్తిడి అనేది నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈరోజు ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము వాళ్ళు అప్పులు ఎక్కువ చేసుకోవాలనేటువంటి దాన్ని అవకాశాన్ని తీసుకొని ఈ నిబంధనని మీరు వ్యవసాయ పంపు చెట్లకంత మీటర్లు బిగించాలనేటువంటి నిబంధనలు తీసుకొచ్చినారు.
దానికి లొంగిపోయే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఈ మీటర్లని బిగించేటువంటి ప్రతిపాదన చేపట్టింది. దాన్ని ఇప్పటికే అమలు చేయడానికి కూడా పూనుకుంటున్నారు. ఇవన్నీ కూడా పూర్తిగా రైతులకు వ్యతిరేకమైంది. భవిష్యత్తులో ఫ్రీ కరెంట్ అనేది లేకుండా పోతుంది. దీనివల్ల రైతుల జీవితాలు ఎంతో ప్రభావితమవుతాయని